నమస్కారం హెల్ప్‌లైన్ కార్యక్రమానికి స్వాగతం హెల్ప్‌లైన్ లో ఈ రోజు మనకి న్యాయ సలహాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ అలాగే మీకు ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేయండి సార్ ఈ మధ్య కాలంలో మనము చూస్తున్న కేసెస్ ఎక్కువగా ఏంటంటే వరకట్నపు వేధింపులు కానివ్వండి విడాకుల సమస్యలు కానివ్వండి ఇవి ఎక్కువగా ఉంటున్నాయన్నమాట చాలా మంది మహిళలకి అసలు ఇంట్లో వాళ్ళ హెరాస్మెంట్ కి గురవుతున్నారు అని తెలియగానే అసలు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ఎవర్ని కలవాలి అసలు ఎలా న్యాయం జరుగుతుంది ఇలాంటి విషయాలు కూడా ఎవరికి సరిగ్గా తెలియదు సో ఫస్ట్ వాళ్ళు ఒక గృహ హింసకి గురవుతున్నారు అని ఇప్పుడు గృహ హింసని వేరే పెట్టండి డైవోర్స్ వేరే పెట్టండి గృహ హింస అనేది ఏ కోర్టులో అయితే గృహ హింస కేసులు చూస్తుందో అక్కడ ఏమైందంటే సగం సివిల్ కేసులు అవి సగం క్రిమినల్ లాగా చూస్తారు దాన్ని కానీ వరకట్న వేధింపులకు వచ్చేటప్పటికి అది ప్యూర్గా క్రిమినల్ కేసు అది దానికి మాత్రం వరకట్న వేధింపులు అని ఇంట్లో భర్త నుంచి వేధింపులు కానీ భర్త బంధువుల నుంచి వేధింపులు కానీ జరుగుతుంటే వీళ్ళు డైరెక్ట్గా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య వాళ్ళందరికీ ఎవరి మీద అయితే నింద మోపారో వాళ్ళందరినీ పిలిపించి 41A నోటీస్ ఇచ్చి కన్సిలియేషన్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ కలపాలని ట్రై చేస్తున్నారు సరే కలిసిన నేపథ్యంలో అయితే ఓకే లేకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ తయారు చేసుకొని ఆ ఛార్జ్షీట్తో పాటుగా నిందితులను తీసుకెళ్ళి కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళకి ఒక టైం ఇచ్చి 15 రోజులు టైం ఇచ్చి మీరు ష్యూరిటీలు పెట్టుకోమని చెప్పి ఒక డేట్ ఇస్తున్నారు వాయిదా ఆ నెక్స్ట్ వాయిదాలో వాళ్ళు ఏం చేయాలంటే ష్యూరిటీలు పెట్టుకుంటున్నారు ఈ రకంగా జైలు అనేది వీళ్ళకి తప్పిపోయింది ఇప్పుడు ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు తప్ప మామూలుగా ఈవెన్ హస్బెండ్స్కి కూడా జైలు అనేది లేదు జైలుకి వెళ్ళట్లే ఇంకా బంధువులు అయితే అసలే పోవట్లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు మాత్రం ఈ హస్బెండ్ మాత్రం కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లో అక్కడి పరిస్థితిని బట్టి ఒక హస్బెండ్ మాత్రం పోతే జైలుకి పోయినా 4 రోజులు 5 రోజులు మళ్ళీ ఆయన బయటకు వచ్చేస్తున్నాడు ఇంకా దాని తర్వాత షరామాములే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు అది కేసు స్టార్ట్ అవుతుంది ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కేసు స్టార్ట్ అయిన తర్వాత సాక్ష్యాలని బట్టి కొన్ని సందర్భాల్లో కేసుల్లో శిక్ష పడుతోంది ఎక్కువ కేసుల్లో వీళ్ళు తప్పించుకుంటున్నారు సాక్ష్యాలు లేక అలాగే జరుగుతుంది ఇవేమో నేను చెప్పింది వరకట్న వేధింపుల కేసులు అయితే అదే మీరు డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస కేసులకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు సంబంధించిన కోర్టుకి వెళ్ళి క్రిమినల్ కోర్టుకి వెళ్ళి ఆ మ్యాజిస్ట్రేట్ గారి ముందు వీళ్ళు కంప్లైంట్ ఒకటి ఫైల్ చేసి ఆ కంప్లైంట్ని ప్రాజెక్ట్ డైరెక్టర్కి పంపిస్తున్నారు ప్రాజెక్ట్ డైరెక్టరు ఈ అమ్మాయిని విచారించి నిజంగా గృహ హింస జరిగిందా లేదా తెలుసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇస్తారు ఆ రిపోర్ట్ అంతా చదివిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని టేకెన్ ఆన్ ఫైల్ చేసుకొని దానికి ఒక నంబర్ ఇస్తున్నారు డివిజన్ నంబర్ ఇచ్చిన తర్వాత నిందితులకు నోటీస్ పంపిస్తారు రెస్పాండెంట్స్కి రెస్పాండెంట్స్కి నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అడ్వకేట్స్ పెట్టుకొని జవాబు వేసి వేయంగానే వీళ్ళకి తాత్కాలిక వృత్తి ఒకటి వస్తుంది వీళ్ళకి ఇది డీవీసీ పోతే ఇంకా మనం అనుకున్నాం ఒకటేమో ఇంకా డైవోర్స్ ఉంది ఆ డైవోర్స్కి వచ్చినప్పటికి వీళ్ళు ఏం చేయాలి లీగల్గా ముందు లాయర్ ద్వారా నోటీస్ పంపించి కలిసి ఉండాలంటే కలిసి ఉండటానికి రమ్మనన్నా నోటీస్ ఇవ్వాలి లేదు ఇంకా సాధ్యం కాదు విడిపోవటమే మార్గం అనుకుంటే అప్పుడు మనం మ్యూచువల్గానే విడిపోదాం వచ్చి సంతకం చేయండి కాగితాలు మనకు 6 నెలల్లో డైవోర్స్ వస్తుంది అని చెప్పేసి లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ మ్యూచువల్ డైవోర్స్లో ఎంతమంది వాళ్ళ కండిషన్స్ ఏంటి ఏ షరతుల మీద వీళ్ళు విడిపోదలుచుకున్నారు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి ఆస్తులు పెళ్లికి జరిగిన ఖర్చులు ఏంటి వాళ్ళ ఖర్చులు ఎవరు ఇవ్వాలి వీటన్నిటి విషయాల మీద ఒక మంచి అవగాహనతో ఒక MOU రాసుకొని అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్టేకింగ్ లాంటివి రాసుకొని దాని ప్రకారంగా ఇవ్వాల్సిన డబ్బులు తీసుకోవాల్సిన డబ్బులు తీసేసుకొని పిల్లల్ని ఎట్లా ఎవరు చదివించాలి ఎక్కడ ఉండాలి ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు మ్యూచువల్గా డైవర్స్ తీసుకుంటారు ఒకవేళ మ్యూచువల్గా ఇవ్వకపోతే కోర్టు డైవర్ వీళ్ళు డైవర్స్ కనుక ఒక వర్గం ఒక పార్టీ కనుక ఇవ్వకపోతే అప్పుడు కోర్టే సాక్ష్యాలను చూసి వీళ్ళు ఎవరు అడిగారు విడాకులు ఏ గ్రౌండ్స్ కింద అడిగారు ఆ గ్రౌండ్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళకి విడాకులు ఇస్తారు ఇదన్నమాట అట్లా అంటే సార్ ఇప్పుడు వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మన దగ్గర డివోర్స్ తీసుకోవడం అనేది ప్రాసెస్ చాలా లేట్గా ఉంటుంది సో వేరే కంట్రీస్లో అయితే త్వరగా వచ్చేస్తుంది అని అంటున్నారు సో అసలు ఈ విడాకుల చట్టం అనేది ఏం చెప్తోంది సో దీనికి టైం ఎంత పడుతుందంట ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మొత్తం 31 సెక్షన్ల చట్టం ఇది ఇందులో 5వ నెంబర్ సెక్షన్ ఏం చెప్తోంది సెక్షన్ 5 ఏం చెప్తుంది
ఈ ఈ సెక్షన్ కింద ఎవరెవరి మధ్యన వివాహాలు ఈ చట్టబద్ధం కావు. అన్న చెల్లెళ్ళ మధ్యన, పిన్ని కొడుకుల మధ్యన, లేదా పిన్ని కూతుళ్ళతోటి ఇలాంటి వివాహాలు చెల్లవు. ఇద్దరు మగవాళ్ళ మధ్యన కానీ, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కానీ వివాహాలు చెల్లవు అని ఆ సెక్షన్ 5 ఏ ఏ వివాహాలు రద్దుకు గురి కాబడతాయో డైరెక్ట్గా అవి చట్టబద్ధత లేవో ఆ సెక్షన్ చెప్తుంది. దాని తర్వాత సెక్షన్ 9 కింద ఏమో ఎవరు దాని కాంజుగల్ రైట్స్ కింద ఒకవేళ భర్త కనుక సంసారం రాకపోతే భర్తను రమ్మని డైరెక్షన్ ఇచ్చేటట్టుగా, లేదా భార్య రాకపోతే భార్యని సంసారానికి రమ్మనేటట్లుగా భర్త పిక్షన్ వేసుకుంటారు సెక్షన్ 9. దాన్ని ఆర్సీఆర్ అంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని. తర్వాత సెక్షన్ 12కి వచ్చేటప్పటికీ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అని. మ్యారేజ్ అయిన తర్వాత కనుక భర్త నపుంసకుడు అయ్యి వాళ్ళకు గనక ఈ ఫస్ట్ నైట్ రతి కార్యక్రమం జరగకపోతే వాళ్ళు డైరెక్ట్గా మ్యారేజ్ని రద్దుపరచమని చెప్పి అడిగేస్తారు డైరెక్ట్గా. అది సెక్షన్ 12 కింద ఫైల్ చేసుకొని రద్దు చేయమంటారు. లేదు వాళ్ళు ఒక 6 సంవత్సరాలు భార్యాభర్తలుగా బతికారు, ఉన్నట్లుండి ఏదో యాక్సిడెంట్లో భర్తకి నపుంసకతం వచ్చింది, అలాంటి పరిస్థితులు అయితే ఎవరన్నా డైవర్స్ తీసుకోదలుచుకుంటే వాళ్ళు సెక్షన్ 13 కింద డైవర్స్ తీసుకోవచ్చు. పోతే సెక్షన్ 13 ఏంటంటే డైవర్స్కి గల కారణాలు, ఏవే కారణాల కింద వీళ్ళు డైవర్స్ తీసుకోవాలి అవన్నీ సెక్షన్ 13లో ఉన్నాయి. ఏమేమి కారణాలు ఉన్నాయంటే నంబర్ 1 క్రూయల్టీ, క్రూరత్వం. నంబర్ 2 వచ్చి డెజర్షన్. డెజర్షన్ అంటే ఈ ఇద్దరు పార్టీల్లో భార్య భర్త ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోతే, డెజర్ట్ అయిపోతే అప్పుడు ఇంకొక స్త్రీ కానీ అటు పురుషుడు కానీ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్కి వేసుకోవచ్చు. ఈ డెజర్షన్ గ్రౌండ్ కింద వాళ్ళు ఫైల్ చేస్తారు. లేదా ఇప్పుడు చూడండి, మూడోది కంటేజియస్ డిసీజ్ గనక ఏమైనా వస్తే ఆ కంటేజియస్ డిసీజ్ కింద వీళ్ళు డైవర్స్ అడిగే అవకాశం ఉంది. రిలీజియన్ చేంజ్ చేసుకుంటే రిలీజియన్ చేంజ్ అయిన గ్రౌండ్ కింద వీళ్ళకి డైవర్స్ వస్తుంది. 7 సంవత్సరాలు మనిషి కనబడకుండా పోతే కూడా వీళ్ళకి డైవర్స్ గ్రౌండ్ వస్తుంది. ఇలాగ మొత్తం 7 గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ 7 గ్రౌండ్స్ కింద సహేతుకమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్టు దానికి వాళ్ళకి డైవర్స్ గ్రాంట్ చేస్తుంది. ఒక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. గోపాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి, సమస్య చెప్పండి. సార్ నమస్తే. అయితే మా నాన్న 2 తెలుసా? అయితే మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ ఆస్తులు ఎవరు పంచుకోలేదు సార్, వాళ్ళ 5 గురు. అయితే కొన్ని పంచుకున్నారు, పంచుకున్నది ఇంకా మా నాన్న రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అయితే ఇప్పుడు మేము 2వ భార్య పిల్లలం కదా సార్. అయితే అది మాకు మాకు అవసరాలు ఉంది, మాకు భార్య మాకు పనిచేసేయండి, వాళ్ళ తర్వాత ఇద్దరు కానీ అంటున్నాం సార్. అయితే వాళ్ళు ముందు భార్య పిల్లలు అయితే వాళ్ళు రారు సార్, వస్తారు ఆస్తి కోసం, కానీ మాకు అవసరం ఉంది, మా సంతకాలు పెట్టాలి రాని అంటే వాళ్ళు రావట్లేదు సార్. మీకు నాన్న రాసిచ్చినప్పుడు మీరు తీసుకున్నారు, కానీ ఇప్పుడు మాకు అవసరం కదా మేము రాపించుకుంటాం, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం అంటే వాళ్ళు రావట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళు మాకు అది అయ్యిద్దా లేకపోతే చెప్తా వినండి. ఇప్పుడు మీ తాతగారి నుంచి మీ నాన్నగారికి వాటా రావాలి ఫస్ట్. ఆ ఆస్తిలో మీ తాతగారు ఆస్తిని పనిచేసి మీ నాన్నగారి పేరు మీద కనుక రిజిస్టర్ చేసేస్తే ఆస్తిని, అప్పుడు మీ నాన్నగారు మొదటి భార్య పిల్లలకి ప్లస్ 2వ భార్య పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ రకంగా మీకు కూడా వాటా వస్తుంది. ఆయన ఇవ్వకపోతే కనుక మీరు కోర్టుకు వెళ్ళి వాటాని మీ వాటాని మీరు క్లెయిమ్ చేయొచ్చు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి. గోపాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నేను బెంగళూరు నుంచి రమణ అనేసి ఫోన్ చేసినాను సార్. సార్ చెప్పండి. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. ఓకే. మా స్కూల్లో హెడ్మిస్ట్రెస్ తర్వాత వాళ్ళ భర్త తర్వాత ఇద్దరు టీచర్స్ నన్ను కొద్దిగా క్యాష్ హెరాస్మెంట్ అక్యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినట్లు లాస్ట్ ఇయర్ 2019 నవంబర్ 22కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను నేను. సెక్షన్ అట్రాసిటీ దీంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పైన, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ సార్ బెంగళూరు డిస్ట్రిక్ట్ దీనికి అర్బన్ డిస్ట్రిక్ట్
ఆయన చేసే యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు వాళ్ళ పైన. అతనికి వాళ్ళు వచ్చేసి పొలిటికల్లీ తర్వాత స్థలీయంగా కొద్దిగా నా పైన కొద్దిగా బెదిరింపులు వచ్చేది ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఉద్దేశంగా నేను మళ్ళీ పోయి వచ్చి కమిషనర్ దగ్గర పోయి వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి వచ్చినాను. కమిషనర్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి మీరు ఇమీడియట్ గా ఎస్సీఎస్టీ యాక్ట్ పైన అంటే డైరెక్ట్ గా మీరు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అనేది ఆయన అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పినారు. తర్వాత లెటర్ ముఖాంతరము ఫార్వర్డ్ చేసినారు బట్ నేను పోయేసి అడిగితే ఇట్లా కొద్దిగా పొలిటికల్లీ తర్వాత స్థలీయంగా కొద్దిగా హెరాస్మెంట్ ఎక్కువైంది సార్ కొద్దిగా పిలిపించి ఒక మాట నా చెప్పండి అని అంటే ఆయన వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉండి అనేసి అంటున్నారు సార్. వాళ్ళు నేను కంప్లైంట్ చేసింది నలుగురులో వచ్చేసి ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ ముగ్గురు జాబ్ కి అటెండ్ అవుతున్నారు ముగ్గురు వచ్చేసి సాలరీ తీసుకుంటున్నారు సామాన్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని పోతున్నారు కానీ వేరే వాళ్ళ ముఖాంతరం నాకు కొద్దిగా హారాస్మెంట్ ఎక్కువ ఇస్తున్నారు. మీ ప్రశ్న నాకు అర్థమైంది చెప్తా వినండి. ఒక కేసులో ఒక క్రిమినల్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఫలానా పద్ధతిలో నడవాలి మీరు ఈ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేటువంటి అధికారం ఈవెన్ హైకోర్టుకు కూడా లేదు. అది కేవలం మీ కేసులో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ కానీ ఏసీపీ కానీ వీళ్ళకి మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి టైం 60 రోజులు. ఆ 60 రోజుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి లేదా సాక్ష్యాలు లేకపోతే క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఫైనల్ రిపోర్ట్ క్లోజ్ అని ఫాల్స్ అని చెప్పి ఏదో ఒక గ్రౌండ్ కింద ఫాల్స్ అని చెప్పి రాస్తారు. ఆ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత మీరు దాన్ని ప్రశ్నించవచ్చు. క్లోజ్ చేస్తే మీరు ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోండి సెక్షన్ 205 సిఆర్పిసి కింద మేజిస్ట్రేట్ కోర్టులో. లేదా వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తే ఆ ఛార్జ్షీట్లో కూడా ఒక సెక్షన్స్ కనుక ఏమైనా తక్కువ రాస్తే మీరు వాటిని మేజిస్ట్రేట్ దగ్గర కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు హైకోర్టులో డైరెక్ట్గా రిట్ కూడా వేసుకోవచ్చు. కానీ ముందు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ మాత్రం అవ్వాలి. ఆ టైం అయిపోవాలి, 60 రోజుల టైం అవ్వాలి. ఆ టైం అయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మీరు ఇదన్నమాట. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నా పేరు పద్మ అండి. పద్మ గారు చెప్పండి, సమస్య ఏంటి? గోపాలకృష్ణ గారు నన్ను మాట్లాడండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి చెప్పండి. మాకు 3 అబ్బాయిలండి. అయితే పెద్ద అబ్బాయి పెళ్ళయి 1.5 సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడు మా వాళ్ళు మాతో ఉండడానికి ఇష్టపడకుండా గొడవ పెట్టుకుని అత్తగారింటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గొడవ పెట్టుకుని మాకు ఆస్తి పంచారో లేదని చెప్పేసి వాళ్ళు గొడవ రావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు ఇల్లు స్థలం నా పేరు మీద ఉన్నాయి. మీ సొంతంగా సంపాదించారు ఆస్తి? అవునండి, నేను లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నానండి. చెప్తా వినండి, ఇంకా నేను చెప్పింది వినండి. ఆ ఆస్తి మీరు సొంతంగా సంపాదించి ఉంటే అది మీ ఇష్టం అండి. వాళ్ళు పంపకాలు చేయమని అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఇష్టం ఉండి దయ ఉంటే మీరు ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఏదైనా అనాథాశ్రమంకి రాసినా కానీ అది మీ ఇష్టము. ఎవ్వరు కూడా మిమ్మల్ని బలవంతం పెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా అలా బలవంతం పెడుతుంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, జయలక్ష్మి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే జయలక్ష్మి గారు, సమస్య ఏంటో చెప్పండి. గోపాలకృష్ణ గారు నన్ను మాట్లాడండి. మా బాబు 2017 అండి, 2 సంవత్సరాల కిందట లా మ్యారేజ్ చేసుకున్నాడు అండి. డిగ్రీలు ఉన్న పెద్దలు లా చేసుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు ఆర్య సమాజ్లో. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఎస్టీ గారికి దగ్గరికి వెళ్ళినాము. వాళ్ళు కూడా పంపు కొమ్మంటే అమ్మాయి నేను లేని ఫోను అబ్బాయి దగ్గరికి వెళ్తాను అని చెప్పింది. ఇద్దరు కాంప్రమైజ్ చేశారు మేడం మహబూబ్ నగర్ లో. తర్వాతనేమో మేము ఫంక్షన్ చేసినా వాళ్ళు ఫంక్షన్ చేసినారండి. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి మీరు మంచి వాళ్ళు కాదు, మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, మాకు అక్కర్లేదని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్లారండి. తీసుకెళ్లినారు, ఇంకా తర్వాత కాంప్రమైజ్ అంటే కూడా కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు ఈసీఐ గారు అక్కడ మా బృందాలు అడిగితే కూడా సరే చెప్తా వినండి వినండి. ఇప్పుడు ఆ అమ్మాయిని సపరేట్గా తీసుకెళ్ళి కనుక అడిగారు అనుకోండి, మీరు ఎవరి మధ్య కాకుండా కేవలం ఒక అమ్మాయిని మాత్రమే మీ మధ్యకి పిలిపించుకొని అడిగితే ఆ అమ్మాయి మీతో ఉండటానికి మీ అబ్బాయితో ఉండటానికి ఇష్టపడుతుందా? అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదండి. నా భార్య నన్ను మాట్లాడుతుంటే అంటే కూడా నాకు ఇష్టం లేదు మాట్లాడడానికి అంటున్నారు అమ్మాయి. అని అమ్మాయి అంటుందా వాళ్ళ నాన్న అంటున్నారా? అమ్మాయి అంటుంది, వాళ్ళ నాన్న వాళ్ళు అంటున్నారండి. ఇద్దరు అమ్మాయిని మాట్లాడే ఛాన్స్ ఇప్పుడు ఒకసారి కూడా ఇవ్వలేదు మా అబ్బాయికి. మీరు ఒక లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇప్పియండి.
అమ్మాయిని సంసారానికి తెచ్చుకునే ఉద్దేశం ఉంటే ఒక లాయర్ గారి ద్వారా నోటీస్ ఇప్పించి ఆ రిజిస్టర్ పోస్టులో పంపించండి. ఆ నోటీస్ అందుకున్న తర్వాత అమ్మాయి అసలు మనస్తత్వం ఏంటో మనకి తెలిసే అవకాశం ఉంది. అలాగే గోపాలకృష్ణ గారు, ఇప్పుడు మ్యారేజెస్ అనేవి సో మన ఇండియాలో చేసుకున్నప్పుడు ఇక్కడ చట్టం వేరేగా ఉంది. సో మరి అమెరికా, యుఎస్ వాళ్ళు వేరే కంట్రీస్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు మన ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళు డివోర్స్ తీసుకోవాలి అంటే మరి విదేశాల్లో అక్కడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి అంటారు? ఏ దేశం చట్టం ఆ దేశం. మన ఇండియా ఉందంటే ఇండియాలో హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ని తీసుకెళ్ళి నేను చికాగోలోనో న్యూయార్క్లోనో అప్లై చేస్తాను, ఆ ప్రకారంగా వాళ్ళు తీర్పు ఇవ్వాలంటే ఆ తీర్పులు వాళ్ళు అలా అయ్యారు. ఆ ఇచ్చిన తీర్పు చెల్లదు. వాళ్ళ దేశ చట్టం ప్రకారంగా వాళ్ళు తీర్పులు ఇస్తారు, మన దేశ చట్టం ప్రకారంగా మనం తీర్పులు ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మ్యారేజ్ అయింది, వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు కలిసి అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో గొడవలు పడి ఇద్దరు కూడా అమెరికన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు, డైవోర్స్ తీసుకున్నారు. ఆ డైవోర్స్ తీసుకొని అబ్బాయి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, లేదు మొదటి వివాహం రద్దు కాకముందే ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇది బైగమి, ఇమీడియట్లీ ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అమెరికన్ పోలీస్కి. ఇచ్చినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తారంటే, అమెరికన్ చట్ట ప్రకారంగా డైవోర్స్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆ పెళ్ళి మొదటి మ్యారేజ్ రద్దు అయిపోయినట్టే వాళ్ళకి. అందుకని వాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి బైగమి కాదు, అక్కడ అది బైగమి కాదు. దానికి అక్కడ అమెరికన్ డైవోర్స్ అక్కడ చెల్లుతుంది. కానీ అదే డైవోర్స్ నేను ఆల్రెడీ ఒకసారి అమెరికాలో తీసుకున్నాను కాబట్టి ఇండియాలోకి వచ్చేసి నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే అది కుదరదు. ఏ మ్యారేజ్ యాక్ట్ కింద అయితే మ్యారేజ్ అయిందో అదే మ్యారేజ్ యాక్ట్ వాళ్ళకి డైవోర్స్ని ఇవ్వాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగానే వాళ్ళకి డైవోర్స్ రావాలి. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకి సప్తపది ఉంది, అట్లాగే హోమం ఉంది. ఈ రెండు కూడా ఖచ్చితం మ్యారేజ్లో, ఈ రెండు పద్ధతులు ఖచ్చితం ఉన్నాయి. కాబట్టి మనం మన హిందూ మ్యారేజ్ యాక్ట్ని ఫాలో అయ్యి మనం మ్యారేజ్ చేసుకుంటాం. డైవోర్స్ తీసుకోవాలంటే కూడా హిందూ మ్యారేజ్ యాక్టే, దానికి ఓన్లీ కోర్టు ఒకటే శరణ్యం, ఫ్యామిలీ కోర్టుకి మాత్రమే పోవాలి. ఇండియన్ ఫ్యామిలీ కోర్ట్స్ మాత్రమే వాళ్ళకి డైవోర్స్ ఇచ్చేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాయి. అంతేగాని అమెరికాలో డైవోర్సు ఇక్కడ ఇండియాలో చెల్లదు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను, మీ పేరు? అమ్మా నేను ఆదోని నుంచి అమ్మా, కర్నూలు జిల్లా, ఆశీర్వాదం. చెప్పండి, సమస్య ఏంటో. అమ్మా మా నాయన మాకి ఆస్తి ఇవ్వమంటే ఇవ్వటం లేదమ్మా. ఇంతవరకు పెద్దలతో మాట్లాడిచ్చాను, తర్వాత నేను కోర్టు నోటీస్ కూడా ఇప్పించాను, నేను అడిగాను, ఆయన స్పందించడం లేదమ్మా. మళ్ళీ మీద కొంచెం న్యాయం కావాలమ్మా. ఎవరిది ఆస్తి అది? మా నాయన సంపాదించిందేనా? మా తాత సంపాదించింది అది. దాంతో పాటు మా నాయన కొంచెం మేమే పని చేసినప్పుడు తీర్పిచ్చినాము. దాంతో పాటు ఒక ఎకరం కొనుక్కున్నాడు. యాక్చువల్ అంటే టోటల్ గా 4 ఎకరాలు తాత సంపాదించింది, 1 ఎకరం నాయన సంపాదించింది. అది తర్వాత ఇంత గోల్డ్ గుడి ఉంది, గోల్డ్ గుడి ఇవ్వటం లేదు, డబ్బులు ఉన్నాయి, డబ్బులు కూడా ఇవ్వటం లేదు. నాయన వృద్ధాపంలో ఉన్నాడు, ఏమైనా చేసుకోనాయన అని చెప్పి అడిగినాము సార్. అది సార్, మాకు న్యాయం కావాలి సార్. మీ ప్రశ్న చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మీ తాతగారు సంపాదించిన ఆస్తి, తాతగారు గనక తన జీవిత కాలంలో 2016 సంవత్సరం తర్వాత గనక మీ నాన్న పేరు మీద లేకపోతే మీ బాబాయిల పేరు మీద ఆస్తిని గనక విభజించి పార్టీషన్ డీడ్ రాసుకొని ఉంటే గనక అది మీ నాన్నగారికి సొంత ఆస్తి అవుతుంది. అది సొంత ఆస్తి అయినప్పుడు మీ నాన్నగారు ఇష్టం, అది ఆయన ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదది. నేను తాతగారి ఆస్తి గురించి చెప్తున్నా. తర్వాత ఆయన సొంతంగా 1 ఎకరం కొనుక్కున్నాడు అన్నారు కాబట్టి మీ డబ్బులతో గనక ఆయన సొంతంగా ఎకరం కొనుక్కొని ఉంటే 3 సంవత్సరాల లోపల మీరు కోర్టులో కేసు వేసుకొని నా డబ్బుతోటే మా నాన్న కొన్నాడు, మా నాన్న మీద గౌరవంతో మేము ఆయన పేరు మీద రిజిస్టర్ చేయించాము, ఈ రోజున మాకు ల్యాండ్ ఇవ్వటం లేదు, మా డబ్బులు ఇవ్వట్లేదు, ల్యాండ్ ఇవ్వట్లేదు అంటే కనుక మీరు కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది, సివిల్ కోర్టులో దావా వేసుకోవాలి. 3 ఇయర్స్ దాటిపోతే మాత్రం మీరు దాన్ని ఏం చేయలేరు, అది మీ నాన్న సొంత ఆస్తిగానే పరిగణింపబడుతుంది. మీ నాన్నగారు ఇస్తే మీ దయాదాక్షిణ్యాలు, లేకపోతే మీకు అది ఇలా ఆస్తి రాదు. ఇదన్నమాట మీ సమస్యకి సమాధానం. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నా వైఫ్ నా మీద కేసు పెట్టిందండి, 419-340 యాక్ట్ అండి. ఇది కోర్ట్ లో 1.5 ఇయర్ అండి నడవండి. ఇప్పుడు ట్రయల్స్ కి వచ్చింది. సో వాళ్ళకి ఇష్యూ సంబంధించి ఏమని చెప్పారు, కానీ 6 మంత్స్ లాక్డౌన్ వల్ల కేసు మూవ్ అవడం లేదు. ఏమైంది?
సమన్స్ అందినయా వాళ్ళకి సాక్షులకి? సమన్స్ అందినండి, కోర్టు వారికి చెప్పారు. కనుక్కోండి, కోర్టులో బెంచ్ క్లర్క్ ఉంటాడు కదా, బెంచ్ క్లర్క్ అడగండి మీ కేసు బండను వాయిదా రోజున కనుక మీరు కోర్టుకి వెళ్తే మీకు తెలుస్తుంది విషయం. మీ కేసు పిలిచినప్పుడు బండలు జడ్జి గారి ముందుకు వస్తుంది కాబట్టి అందులో రాసినటువంటి డాకెట్ని బట్టి మేడం గారు చెప్తారు, జడ్జి గారు చెప్తారు మీకు నోటీసులు అందినాయా లేవా. అందకపోతే కన్సర్న్ కోర్టు కానిస్టేబుల్ చెప్తారు నోటీసు సర్వ్ చేశామని సాక్షులకి. వాళ్ళ కనుక నోటీసు సర్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తేదీ నాడు వచ్చి కోర్టులో హాజరవ్వాలి వాళ్ళు. అది ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చేసి మేడం, లాయర్ గారితో మాట్లాడొచ్చు అండి? చెప్పండి చెప్పండి. సార్, మాది ప్రకాశం డిస్టిక్. మా హస్బెండ్ వాళ్ళ మా ఫాదర్ గారేమో వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ గారు చనిపోయారు సార్. అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోతే పిల్లలు, అదే ఆయన రెండో మ్యారేజ్ చేసుకుంటూ మా హస్బెండ్ కి వాళ్ళ సిస్టర్ కి కొంచెం ఆస్తి అంటూ వీళ్ళ పేరు మీద అదే ఒక 50 రూపీస్ బాండ్ కాగితం మీద రాసి ఇవ్వడం జరిగింది విడదీసి. ఆయనకి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అది రాసిచ్చి కూడా 12 ఇయర్స్ అవుతుంది. వారు ఏమంటున్నారంటే ఆస్తి ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వను, నాకు బాగలేదు, నేను నేను చనిపోయాక నా తదనంతరం తీసుకోండి అని చెప్తున్నారు. మాకు అగ్రి, మా హస్బెండ్ కి నాకు అగ్రి, కానీ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందంటే ఆయన మీద గొడవలకి వెళ్ళడం, ఆయన చంపడానికి వెళ్ళి ఆయన కొట్టి అంటే ఆయనకి స్టిచ్చెస్ పడేంత చేసింది అమ్మాయి. దీనికి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వమని అంటారు సార్? అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బతికే ఉన్నారు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బతికే ఉన్నారు, ఆస్తి మొత్తం ఆయనదే. గ్రాండ్ ఫాదర్ దాదాపు పోకర్లేదు, మీ మామగారు చాలు, మీ మామగారు ఇష్టం అది. మీ మామగారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఆ బాండ్ పేపర్ 50 రూపాయల బాండ్ పేపర్ ఇప్పుడు చల్లదది, దాన్ని ఆధారం చేసుకొని మీరు క్లెయిమ్ చేయడానికి లేదు, 3 సంవత్సరాలు దాటిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీ మామగారు తదనంతరం ఆయన చెప్పినట్టుగా ఆయన తదనంతరమే మీరు అడగాలి తప్ప, ఆయన బతుకుండగా ఆయన ఇష్టం, ఆస్తి ఉంచుకుంటే ఉంచుకుంటాడు, అమ్ముకుంటే అమ్ముకుంటాడు, ఎవరికైనా ఇచ్చేస్తాడు. అదనమాట మీ ప్రశ్నకి సమాధానం. ఒకవేళ మీ చెల్లెలు కనుక అదే మీ ఆడబడుచు కనుక వాళ్ళ నాన్న మీద ఏమైనా అటాక్ చేసిందంటే దానికి సపరేట్గా క్రిమినల్ కేసు మీరు కూడా పెట్టచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గోపాల్ కృష్ణ గారు గారు మాట్లాడండి, చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాం, చెప్పండి. మాకి బ్రిటిష్ టైటిల్ డీడ్ ఇచ్చింది సార్. మా బాల చేతకి రిటర్న్ చేస్తాం సార్. పబ్లిక్ అంతా చాలా మంది అప్లై చేస్తున్నారు. మీ మాటలు కట్ అవుతున్నాయండి, వాయిస్ క్లియర్ గా లేదండి. బ్రిటిష్ కాలంలో టైటిల్ వచ్చింది సార్ మా బాల చేతది. అది వేరే వాళ్ళంతా అక్వైర్ చేసేసారు, దాన్ని అక్వైర్ చేయాలంటే ఉంటుంది సార్? ఆక్యుపేషన్ మీ మళ్ళీ మీకు తిరిగి మీరు స్వాధీనపరచుకోవాలంటే మీరు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు వేసుకోండి, లేకపోతే సివిల్ కోర్టు లోపల ఎంక్రోచ్మెంట్ని రిమూవ్ చేసి మా భూమి మాకు ఇవ్వమని చెప్పి మీరు ఫిజికల్ పొజిషన్ అప్పచెప్పమని చెప్పి మీరు కోర్టులో దావా వేసుకోవాలి, టైటిల్ సూట్ ఫైల్ చేసుకోవాలి. దానికి లాయర్ గారిని కలవండి అక్కడ ఊర్లో. అలాగే సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే వాళ్ళు ఒక 6 మంత్స్ లోపల వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు అనే ఒక రూల్ ఉంది. అండ్ అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. అండ్ అలాగే డివోర్స్ తీసుకున్న తర్వాత పిల్లల బాధ్యత ఎక్కువగా ఎవరు చూసుకోవాలంటారు? మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ దాకా అసలు విడాకుల మాట మాట్లాడకూడదు. 1 ఇయర్ మినిమం టైం ఉంది. 1 ఇయర్ తర్వాత ఇద్దరు కూడబలుక్కొని డైవర్స్ తీసుకుందామంటేనేమో మ్యూచువల్ గ్రౌండ్ కింద డైవర్స్ తీసుకోవచ్చు. డైవర్స్ తీసుకునే ముందే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, ఎవరి దగ్గర ఉంటారనే విషయాలు రాసుకోవాలి. ఏమి కనుక రాసుకోకపోతే పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ 7 సంవత్సరాలు వచ్చేదాకా భార్య దగ్గర ఉండాలి. 7 సంవత్సరాలు చిత్రం, 7 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కోర్టు పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ అడుగుతుంది ఎవరి దగ్గర ఉంటామని. ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరు ఇష్టమైతే వాళ్ళ దగ్గర ఉంటారని ఆమె చెప్తుంది. ఆమె చెప్పిన ప్రకారంగా కస్టడీ ఇస్తారు. అయితే తల్లి దగ్గరే కనుక కస్టడీ ఉంటే తండ్రి కూడా ఆ అమ్మాయిని విజిట్ చేయడానికి, ఆ అమ్మాయితో మాట్లాడడానికి, లేదా కొడుకుతో మాట్లాడడానికి వీళ్ళు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. దాన్ని ఏమంటారు అంటే విజిటేషన్ రైట్స్, విజిట్ చేయడానికి రైట్స్ అడుగుతారు. ఆ రైట్స్ కోర్టు ఇస్తుంది. అది పర్మనెంట్గా ఉంచేసుకోవాలన్నా కూడా మనం పర్మనెంట్గా ఉంచుకోవచ్చు. దాని కస్టడీ
కోర్టు కస్టడీ అడగచ్చు, కోర్టు నుంచి కస్టడీ అడగచ్చు, దానికి కూడా వీళ్ళు పిటిషన్ వేసుకోవాలి. దాంట్లో ఉండే సాక్ష్యాన్ని బట్టి ఈ అబ్బాయికి కస్టడీ ఇస్తే ఈ చిన్నపిల్లవాడి భవిష్యత్తు బాగుంటుందా ఉండదా అనేది బేరీ చేసుకొని కోర్టు వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు. అది ఓకే. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, గోపాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ మా తమ్ముడి గారు మిస్టర్ కొద్దిగా ఏ గొడవలు లేవండి, వాళ్ళు ఇంటికి వెళ్తే వెళ్ళిపోయిందండి. ఎన్నిసార్లు వెళ్ళిపించినా కూడా రావట్లేదు. దానికోసం ఏమన్నా కొద్దిగా చెప్తారు. మా బాబు ఉన్నారు, ఇప్పుడు తెచ్చి సంవత్సరం అవుతుందండి వెళ్ళిపోయి. ఇప్పుడు మీ తమ్ముడు గారు ఏమంటారు? ఏం సార్ మీ తమ్ముడు ఏమంటాడు? మా తమ్ముడు ఎన్ని పిలిచినా కూడా రావట్లేదండి. వాళ్ళు పెద్ద మనుషులు తీసుకొని రమ్మంటున్నారండి. తీసుకెళ్ళండి, మాట్లాడండి. పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడండి. ఎందుకు రావట్లేదు కనుక్కోండి. అది కరోనా ఒకటి వస్తుందండి సార్, ఎక్కడికి వెళ్ళడం కాలేదు. అందుకోసం మీరు చెప్తున్నారు. లాక్డౌన్ అయిపోయింది, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు పెద్ద మనుషులు తీసుకోవాలండి. మీ తమ్ముడిని కూడా తీసుకెళ్ళండి. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. మీ తమ్ముడు, మీ అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి వెళ్ళి అడగండి. కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక కలవకపోతే అప్పుడు మీరు మీ తమ్ముడు గారి ద్వారా విడాకులకు పిటిషన్ పెట్టుకోండి. మరొక కాల్ తీసుకుందామండి. అమ్ముకుంటున్నారు, పిల్లల్ని కూడా చూడట్లేదు సార్. మా పాప జాబ్ చేసుకున్నారు, బతుకుతుంది ఇప్పుడు కూడా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా మీరు? సార్ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి? సమస్య అసలు భార్యతో కాపురం చేయట్లేదు మేడం. ఎవరు? పోలీస్ స్టేషన్లో పెట్టినా ఎక్కడ పెట్టినా పెద్ద మనుషుల్లో పెట్టినా కూడా నా భార్య కావాలని అంటున్నారు, కానీ ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యను చూసుకోవట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు మేడం. ఇప్పుడు ఏం చేయమంటారా అని అడుగుతున్నారు. అవును సార్, అది బాధ. పిల్లలు కూడా పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎవ్వరు కూడా పిల్లని అక్కడ చూసుకోవట్లేదు, రాత్రి అంపాలు పెడతారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 3 సంవత్సరాలు అయింది మేడం. 3 నెలల్లో కాపురం చేశాడు. అంటే ప్రెగ్నెంట్, 4-5 ప్రెగ్నెంట్తో వచ్చిందంటే ఇంకప్పటి నుంచి చూసుకోవట్లేదు భార్యని. ఇప్పటికి 4 సార్లు పంపించాం, అందరిలో మాట్లాడచ్చు కానీ భార్య ఒక దగ్గర, ఆయన ఒక దగ్గర, ఆడపిల్ల దగ్గర పడుకోవాలంట. మాట్లాడదు కనీసం భార్య. ఆయన మీ అల్లుడు అవుతాడా? మీ కొడుకు అవుతాడు? ఎవరు? నాకు పుట్టలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదే మీ అల్లుడే కదా? అల్లుడే సార్. లాయర్ గారి ద్వారా నోటీస్ ఇప్పియండి, వచ్చి సంసారం చేయడానికి నోటీస్ ఇప్పియండి. ఒక లాయర్ గారిని కలవండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్లకుంట నుండి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి. గోపాలకృష్ణ గారు ఉన్నారు, సమస్య చెప్పండి. నాకు పెళ్ళై 22 ఇయర్స్ అయిందండి. ఓకే. అయితే మా ఆయన మనసుడు కాదండి, పెద్ద సైకో తను. మేనమాలకి వాళ్ళకి ఇచ్చారు నాకు. వాళ్ళు ఉన్న దాంట్లో నాకు ఇల్లు కట్టించారు. అయితే ఇప్పుడు ఆమె మా భర్త కూడా నా దగ్గర 7 ఇయర్స్ అయిపోయింది ఉండట్లేదు. వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంటాడు. అయితే నాకు ఇద్దరు పిల్లలండి, ఒక పాప 20 ఇయర్స్ ఉంది, పాప 15 ఇయర్స్. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలండి? వాళ్ళు మా అత్తయ్యనేమో ఇంకా ఉన్న ఆస్తి వాళ్ళ బిడ్డపైన రాసేసింది. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మీరు ఉంటుంది, వెళ్ళిపోండి, నాది నా ఇష్టం అంటున్నది. తన పేరు పైన ఉంది ఆస్తి. ఫ్యామిలీ కోర్టులో దావా వేసుకోండి. ఫ్యామిలీ కోర్టులో దావా వేసుకోండి. డివిసి కేసు ఫైల్ చేయండి. ఆ డివిసిలో మీరు బాగా డబ్బులు అడగండి. 30 లక్షలు 40 లక్షల దాకా కూడా మీరు అడగచ్చు. డివిసి కేసులో డబ్బులు అడగండి. ఆ డబ్బులు సేఫ్, దాన్ని సేఫ్ చేసుకోవడం కోసం మీరు ఏం చేస్తారు, మీ హస్బెండ్ యొక్క ఆస్తుల మీద మీరు అటాచ్మెంట్ తేయండి. ఫ్యామిలీ కోర్టులో అటాచ్మెంట్ తెస్తే ఖచ్చితంగా ఆయన మీకు మీ పిల్లలకి ఇద్దరికి కూడా ఆయన వాటా రాసిస్తాడు. అట్లాగే నెలకి ఇంత అని చెప్పి మీకు భరణం కూడా ఇస్తాడు. ఒకవేళ మీకు ఉండటం ఇష్టం లేకపోతే డైవోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు లాయర్ గారిని కలవండి. సరే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు
సో ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ భరణం తీసుకోవడం అనేది న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అసలు భరణం అనేది ఎంత వస్తుంది? అసలు హస్బెండ్ నుంచి వైఫ్కి కానివ్వండి, ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు సో భరణం ఎలా తీసుకోవాలంటారు? భరణం తీసుకోవాలంటే సెక్షన్ 125 సిఆర్పిసిలో ప్రొసీజర్ చెప్పారు. భార్యాభర్తల మధ్య సంబంధం ఉండాలి, భర్తకి ఆదాయ వనరులు ఉండాలి, భర్త ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయాలి. తర్వాత భార్యాభర్తలే కాదు, ఒక తల్లి తన కొడుకు నుంచి భరణం అడగచ్చు, లేదా కొడుకు తల్లిదండ్రుల నుంచి కూడా భరణం అడగచ్చు. సో ఎవరైనా కుటుంబ సభ్యుల్లో ఖచ్చితంగా వీళ్ళు ఇంకా వేరే ఆసరా లేదు, వేరే ఆధారం లేదు అనుకుంటే గనక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి భరణం వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ రైట్ ఉంటుంది? ఆ రైట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముసలాడు ఉంది, తల్లి ఉంది, ఎవరు ఇంకా వేరే వాళ్ళు లేరు ఇంట్లో చూసుకునేవాళ్ళు, అలాంటప్పుడు ఒక కొడుకు కనుక నిర్లక్ష్యం చేస్తుంటే కొడుకు మీద భరణానికి కేసు ఫైల్ చేయచ్చు. అలా హూఎవర్ అంటాడు, అందుకనే లాంగ్వేజ్లో ఏముందంటే హూఎవర్ ఇంటెన్షనల్లీ నెగ్లెక్ట్స్, ఉద్దేశపూర్వకంగా కనుక నెగ్లెక్ట్ చేస్తే ఎవరైనా సరే ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి భరణాన్ని పొందేటువంటి హక్కు కలిగి ఉంటాడు. ఆ రకంగా వీళ్ళు ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం వీళ్ళు ఫైల్ చేయొచ్చు. అప్పుడు కోర్టు భరణం ఆర్డర్ చేస్తుంది, ఆ భరణం ప్రకారంగా వాళ్ళు పే చేయాలి. అట్లా అనమాట. ఒక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే మ్యామ్. నమస్తే అండి, పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం మ్యామ్. ఓకే అండి, గోపాలకృష్ణ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, మాకు మ్యారేజ్ అయి 5 ఇయర్స్ అయిందండి. మాకు హస్బెండ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ అండి. అయితే అతనికి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయి డైవర్స్ అయిపోయింది, తనకి గవర్నమెంట్ జాబ్ ఉందని నేను చేసుకున్నానండి. ఆ అమ్మాయిని కూడా బాగా వేధించి తర్వాత తను డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయిందండి. నాకు ఒక 4 మంత్స్ బాగా చూసి మమ్మల్ని ఇంటికి పంపించడం అలాంటివి చేశాడండి. ప్రెగ్నెన్సీలో అవి పోయాయండి తన వల్ల. ఇప్పుడు నాకు 1 ఇయర్ నుండి కూడా చోడవారు అదే వదిలేసి వెళ్ళిపోయారండి. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తను నా మీద లాస్ట్ ఇయర్ నా మీద కోర్టులో కేసు చేశాడండి డైవర్స్ ఇస్తానని. ఇప్పుడేమో మళ్ళీ అదే డైవర్స్ ఇస్తున్నాననేసి కోర్టు వేస్తే మేము ఇప్పటి వరకు కోర్టులో కేసు వాయిదా నడుస్తుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ నేను తన మీద ఎలాగా ఇచ్చేసుకోవాలి సార్? భరణం కేసు కావాలి అనుకుంటే తన మీద. మీకు భరణం కావాలా ఆయన కావాలా? ఆయన కావాలంటే మరి రావట్లేదు సార్. మీరు ఫస్ట్ ఒక పిటిషన్ వేయండి, వచ్చి సంసారం చేయమని చెప్పి 9 సెక్షన్ 9 పిటిషన్ ఫైల్ చేయండి. సెక్షన్ 9 కిందండి? హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 కింద పిటిషన్ ఫైల్ చేసి మీరేం చేస్తారంటే ఆయన మొదటి భార్య ఏ గ్రౌండ్ కింద విడాకులు అడిగిందో ఆ పిటిషన్ కాపీలు సర్టిఫికేట్ కాపీలు తీసుకోండి. ఆ కేసులో కాగితాలు తీసుకొచ్చి ఈ కేసులో ఫైల్ చేయండి. ఫైల్ చేసి ఈయన యొక్క క్యారెక్టర్ ఇది, గతంలో కూడా ఈయన భార్యను వేధించేవాడు, అందుకని భార్య ఈయన మీద 498 కేసు పెట్టింది, దాని కాగితాలు, దాని ఎఫ్ఐఆర్, దాని ఛార్జ్షీటు, దాని సాక్ష్యాలు ఇవి అని చెప్పి ఆ కాగితాలు అందరి ఈ కోర్టులో ఫైల్ చేయండి. చేస్తే అప్పుడు మీ భార్య మీ హస్బెండ్ పెట్టుకున్న డైవర్స్ పిటిషన్ డిస్మిస్ చేస్తారు. మీరు అప్పుడు దాంతో సమానంగా మీరు కూడా పిటిషన్ వేసుకొని మీ భర్త గారు మీతో వచ్చి సంసారం చేసేటట్టుగా కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది మీకు. ఆ పని చేయండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోపాలకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. హలో, మా పాపది 10 ఇయర్స్ పెట్టున్నానండి. మా పాప 2015 లో పెళ్లి అయింది. ప్రతి దాంట్లో వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హలో, చెప్పండి. వింటున్నాను చెప్పండి. ప్రతి దాంట్లో వాళ్ళ అత్తగారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈవెన్ బెడ్రూమ్ వాళ్ళ అత్తగారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. అతగా ఉన్న సర్టిఫికెట్ సర్టిఫికెట్ మా పాప చెప్తున్నాము. అయినా కూడా 2 బాబు పుట్టారండి, మన రమ్యాడ పుట్టి అది కదా 50% వాళ్ళ అమ్మ వాళ్ళ పంపిస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత అయిపోయి రిటైర్మెంట్ అయింది, పంపించే ఆపేయండి అనుకుంటుంది. పిల్లవానికి పెట్టుకుంటుందా దాని చూడంటే కష్టం పోయినంటే వాళ్ళ అమ్మ మాత్రమే డైవర్స్ అప్లై చేసి వెళ్ళిపోయినప్పుడు దాన్ని కోర్టులో వేసినాడు. వేసి కూడా నేను కోర్టుకు పోతే అక్కడ కోర్టులో తిరిగి రావడం లేదు. ఆయన కోర్టుకి రాకపోతే మీకు అడ్వాంటేజ్ కదా, ఆయన కేసు కొట్టేస్తారు కదా. కొట్టేస్తారు ఆయన కోర్టుకి రాకపోతే కేసు కొట్టేస్తారు, అది మీకు అడ్వాంటేజ్, మీరు దాన్ని ఫాయిదా ఉటాయించండి. దానివల్ల మీకే బెనిఫిట్ అది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో,
హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గొల్లపురం నుంచి అండి. ఓకే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసండి. ఎక్కడి నుంచి? తగ్గించండి తగ్గించండి. శ్రీకాకుళం నుంచా? తగ్గించామమ్మా. మీరు తగ్గించలేదు వాయిస్, మళ్ళీ రీసౌండ్ వస్తుంది. మీకు ఏం మాట్లాడినా వినిపించదు. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే చెప్పండి సమస్య చెప్పండి. హలో సార్, నాకు ఒక ఇల్లు ఉన్నదండి, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు మా అబ్బాయి, చిన్న అబ్బాయి ఇల్లు కొట్టుకుని పోయాడండి బయటికి. మా పెద్ద అబ్బాయి ఉన్నాడండి, అతను ఖాళీ చెప్తే నేను ఖాళీ చేస్తాను. తాళం వేసాడండి సొంతంగా, నేను సొంతంగా కొట్టుకున్నానండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు మీ అబ్బాయి దగ్గర తాళాలు తెలుసుకొని ఇల్లు తలుపు తెలుస్తారు, మళ్ళీ మీ అబ్బాయిని మీ దగ్గర రానికుండా చేస్తారు. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి, సమస్య ఏంటో. హలో, టీవీ చూస్తున్నారండి? వీళ్ళందరూ చేసే పని టీవీ చూస్తూ కాల్ చేస్తారు వాళ్ళకి. సార్, అలాగే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత భరణం ఎలా పొందాలి అనేది మీరు చెప్పారు చాలా క్లియర్. సో చాలామంది ఏంటంటే మా దగ్గర కూడా లేవని తప్పుడు సాక్ష్యాధారాలు చూపించడం, లేకపోతే ఇవ్వకుండా తప్పించుకోవటం, ఇట్లా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? ఉల్లంఘించినందుకు పనిష్మెంట్, జైలు ఉండాలండి. జైలు శిక్ష ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. లేదా వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులు కోర్టు జప్తు చేస్తుంది. జప్తు చేసి వేలం వేసి ఆస్తులు నుంచి అమ్మకం చేసేసి ఆ డబ్బులు రాబట్టి ఆ డబ్బులు వీళ్ళకి ఇస్తుంది, భార్యకి ఇస్తుంది. ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఒకసారి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు ఆర్డర్ నచ్చకపోతే మీరు అప్పీల్కి వెళ్ళండి. అప్పీల్లో ఆర్డర్ని కావాలంటే రివర్స్ చేయించుకోండి. అంతేగాని నేను కోర్టు ఆర్డర్ని లెక్క చేయను అంటే తప్పది, అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. కాబట్టి అది మీకు ఇబ్బంది అవుతుంది. మీరు ఆర్డర్ నచ్చకపోతే ఫస్ట్ అప్పీలు వేసుకోవడం, అప్పీల్ లోపల మీరు ఆర్డర్ని రివర్స్ చేయించుకోవాలి అంతే. సో అంటే ఇప్పుడు భరణం ఇవ్వకపోతే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి? జైలు శిక్ష ఉంటుందండి వాళ్ళకి, చెప్పే కదా. ఒకటి జైలు శిక్ష, రెండోది ఈ అతనికి ఏమైనా ఆస్తి ఉంటే ఆస్తిని అమ్మి ఆ డబ్బులు భార్యకి ఇచ్చేటువంటి అధికారం కోర్టుకు ఉంది. కాబట్టి మంచి ఆస్తి పోగొట్టుకుంటాడు కోర్టు ఆర్డర్ కనుక వినకపోతే. అదనమాట, ఇంతకు వచ్చే నష్టం అది. అందుకని జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది, 30 రోజులు జైల్లో ఉండాలి. అందుకని వాళ్ళు ఆ పని చేయరు, ఖచ్చితంగా వాళ్ళు కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మేము తెలంగాణ జిల్లా పెద్దపల్లి జిల్లా నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే అండి, గోపాలకృష్ణ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్, మా అన్నయ్యకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది సార్. మా వదిన రావట్లేదు సార్, వాళ్ళ డాడీ ఏఏసీ అని చెప్పి కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. పెళ్ళై 4 రోజులకు ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది సార్. 2-3 టైమ్స్ పంచాయతీ కూడా అయింది. మేము సఖీ సెంటర్ లో కూడా పెట్టాం సార్, పెడితే పంపిస్తా అంటున్నారు కానీ పంపించట్లేదు. ఎప్పుడు అడిగినా పంపిస్తా ఏదో ఒకటి చెప్తూ దాటేస్తున్నారు. మాకు అసలు ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్ లో పెడదామంటే అతనే పోలీస్ కాబట్టి మాకు కూడా కరెక్ట్ న్యాయం జరగట్లేదు సార్. చెప్తా వినండి, పెద్దపల్లి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి. మీ మీ తమ్ముడు అన్న వాళ్ళ మామగారు ఈయన ఏఎస్ఐ అని చెప్పేసి ఆయన ఈ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని మీరు కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్పీ గారు అతన్ని పిలిచి అతనికి వార్నింగ్ ఇస్తాడు ఏఎస్ఐ గారికి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మీ వదిన మీ దగ్గరకు వచ్చి మీ అన్నతో సంసారం చేసేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, గోపాలకృష్ణ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పమ్మా. సార్, నాది ల్యాండ్ వివాదం ఉంది సార్. ఏంటి, ల్యాండ్ డిస్ప్యూట్? ల్యాండ్ డిస్ప్యూట్ సార్. ఓకే, అయితే సార్ మా నాయనమ్మ గారి తల్లి గారు మా పెద్దమ్మ గారికి రీనామా రాసిస్తున్నట్టు చూస్తున్నాం సార్. 9 మ్యారేజ్లో రీసెంట్ గా పట్టాలు అవి చేస్తున్నాం సార్. మేము అడిగితే రీనామా చేస్తున్నాం, సబ్ రిజిస్టర్ లో రిజిస్ట్రేషన్ చేసాం, మీకు ఎటువంటి హక్కు లేదు అంటున్నారు సార్. దాని గురించి ఎలా వెళ్ళాను. ఇప్పుడు ఎంతమంది మీ నాయనమ్మకి ఎంతమంది కొడుకులు? నాయనమ్మకి ఇద్దరే సార్. ఇద్దరే కొడుకులు? మీ నాయన ఒకడా?
మా నాయన అవును మా పెద్ద నాయన ఇద్దరు సార్. మీ నాయనకి వాటా వచ్చిందా? వాటా అంటే మామూలు ఇందులో ఇవ్వలే సార్, వీరినామా అనేసి తీసుకున్నారు. అంటే మీ నాయన ఇచ్చిన ఏమన్నా ఉంది ఆస్తి మీ నాన్నకు ఉంది అంటున్నా? ఉంది సార్, ఉంది, ఒక రెండు ఎకరాలు ఉంది. మీ పెద్దనానికి ఏముంది? తనే అక్కడి నుంచి ఉందని చేసుకుంటాను. మీ పెద్దనాన్నకు కూడా సమానంగా వచ్చిందే? మా పెద్దనాడికి ఎక్కువ ఉంది సార్, మాకు తక్కువ ఉంది. మీకు తక్కువ ఉంది, మీ నాన్న ఏం చేయాలి? మీ నాన్న ఉన్నారా మీకు? ఉన్నారు సార్. దావా వేసుకోండి, సివిల్ కోర్టులో దావా వేయండి. దావా వేసి సమానంగా వాటా పంచేయాలి. ఒకవేళ ఎక్కువ మీ పెద్దనాన్నకే ఎక్కువతే ఎంత ఎక్కువైందో ఆ ఎక్కువని వాపస్ తీసుకొని మీ నాన్నకి ఇవ్వమని చెప్పి మీరు మీ నాన్న దావా వేయాలి. వేస్తే సివిల్ కోర్టులో దావా వేసుకోండి, మీ నాన్న కరెక్ట్గా వాటా వస్తుంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నేను మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదండి, మాది రాజమండ్రి జిల్లా ఉంది, మా మావయ్య చనిపోయారు, మా అత్తయ్య గారు ఉన్నారు. మావయ్య గారు చనిపోయారు, అత్తయ్య గారు ఉన్నారండి. ఆడ మా ఆడబడుచు లేదు, ఆడ పిల్లలకి రాసిస్తాను అంటుంది, మాకు ఇవ్వనంటుందండి. ఏం చేయాలి? మీకు కూడా వాటా వస్తుంది కాబట్టి మీరు మీ పిల్లవాడు ద్వారా దావా వేపియండి, పార్టీషన్ దావా వేపియండి. మీ పిల్లవాడు కనుక మైనర్ అయితే కనుక అతని తరఫున మీరు సైన్ చేసి కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి. ఒక లాయర్ గారిని కలవండి మీ దగ్గర రాజమండ్రిలో, మీకు న్యాయం జరుగుతుంది. అలాగే సార్, ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే చాలామంది కూడా తెలియక డివోర్స్ దాకా వెళ్ళిపోతారు. తీసుకున్న తర్వాత సఫర్ అయిన వాళ్ళు కూడా చాలా మట్టుకుంటారు. సో ఇట్లా చిన్న ప్రాబ్లం అని తెలిసినప్పుడు సో చాలామంది ఏంటంటే తెలిసిన వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ కానీ సైకాలజిస్ట్ని కలవండి, అలా సంప్రదించండి అని చెప్తారు. సో లైక్ అంటే ఫ్యామిలీ కోర్ట్స్ కానీ ఈ సైకాలజిస్ట్ని కలవడం కానీ, సో అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు? కౌన్సిలింగ్కి వెళ్ళాలండి. కౌన్సిలింగ్కి వెళ్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం కానీ నేను తప్పు ఏం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల లేదా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళటం వల్ల, అందులో ముఖ్యంగా కోర్టు కౌన్సిలింగ్కి వెళ్ళటం వల్ల చాలా ఉపయోగం ఉంది. దానివల్ల సంసారాలు నిలబడతాయి. ఆ రకంగా చేసుకొని మీ సంసారాన్ని కాపాడుకోండి. ఊరికే డైవర్స్ తీసుకొని ఉపయోగం లేదు. మళ్ళీ రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన అమ్మాయో వచ్చిన అబ్బాయో వాడు బాగుంటాడని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఉన్నది ఎక్కడ పాడైందో దాన్ని అక్కడే బాగు చేసుకోండి సంసారాన్ని. సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి హిందూ దేశంలో ప్రస్తుతం. కాబట్టి చిన్న చిన్న గొడవలకి ఏదో ఒక కేసులో ఈయన ఒక లో వస్త్రం ఈ వాషింగ్ మిషన్లో వేయలేదనే గ్రౌండ్ తోటి ఒకళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఒకళ్ళ అమ్మ ఒక అమ్మాయి యొక్క జుట్టు సరిగ్గా లేదనే జుట్టు అంతా పొరలు పొరలుగా ఉందని చెప్పి గ్రౌండ్ కింద డైవర్స్ తీసుకున్నారు. ఇలాంటి పనికిరాని గ్రౌండ్స్ ఇవన్నీ కూడా డైవర్స్కి. అలా కాకుండా మీరు కౌన్సిలింగ్ కనుక వెళ్తే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ వీళ్ళని మీరు ఆశ్రయించండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒక కాల్ తీసుకుందామండి. హలో, హలో, హలో మేడం, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ వరంగల్ మేడం. ఓకే సార్, నారు మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. వరంగల్ నుంచి మేడం. చెప్పు చెప్పు, ప్రాబ్లం చెప్పు. సార్ మాది మ్యారేజ్ 2012 అయింది సార్ మ్యారేజ్. అయితే 3 ఇయర్స్ నా దగ్గర 1-2 మంత్స్ మాత్రమే ఉన్నాయి సార్. 1-2 మంత్స్ ఉంది. ఉన్నది వాళ్ళ ఇంటికి వెళ్ళేసింది, నాకు ఎన్నిసార్లు వేరే రాలేదు. పని చేసినా మాకు అవసరం లేదు, తీసుకోకున్నా మాకు అవసరం లేదు అని అంటాను సార్. అంటే నెగ్లెక్ట్ గా పని చేయకుండా ఏమనం, తీసుకోపోకుండా ఏమనం అని ఇట్లాంటి మాట అనేది సార్. అనేది నాకు మా గుర్తుకు వచ్చి ఆ పెద్ద మనిషి దగ్గరకి అడిగినాం, మా పెళ్లి చేసిన దగ్గరికి అడిగితే మాకు కూడా తెలియదు బాబు, మేము ఫస్ట్ ఆల్రెడీ ఆమెకు ఫస్ట్ మ్యారేజ్ అయింది సార్. అంత ముందే ఒకసారి మ్యారేజ్ అయింది. మేము సార్ ఆమెకు గవర్నమెంట్ జాబ్ సార్, ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కానీ మాకు మా నాన్నకు పెన్షన్ ఆయన ద్వారా మేము పరిచయం అని మెన్షన్ చేసుకున్నాం. మొదటి మ్యారేజ్లో డైవర్స్ తీసుకుంది ఆమె? మాకు అవన్నీ చూసేది సార్. మా నాన్నకు దగ్గర కూడా రిలేషన్షిప్ కూడా ఉన్నాయి అనుకోండి, మా బంధువులు అన్నట్టు కొద్దిగా. అట్లా నేను ఇక డైవర్స్ గురించి చూపించలేదు. ఒక 1 మంత్ ఉన్న పెళ్లి ఇచ్చింది. ఏం ప్రాబ్లం ఏంటి? చాటింగ్ చేస్తుంటుందా? ఏం లేదు సార్, అసలు మాట్లాడదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ 1 మంత్ కూడా డ్యూటీ పోయి రావడం ఉండడం అంత తక్కువ మాట్లాడుతుంది. మిగతా వాళ్ళ ఇంట్లో సార్ మంచిగా మాట్లాడుతుంది, మా స్కూల్లో టీచింగ్ కూడా చేస్తుంది. నోటీస్ ఇవ్వండి ఆమెకి, లీగల్ నోటీస్ ఇప్పియండి.
ఈ పిచ్చి మీకు ఏం కావాలో అది తెలియజేయండి ఆమెకి, నాకు ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా నువ్వు బిహేవ్ చేయాలి అని చెప్పి లాయర్ ద్వారా నోటీస్ ఇప్పియండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే అండి, గోపాలకృష్ణ గారు మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మేము ఒక అగ్రిమెంట్ చేసినాం సార్ ఒకరికి, వాళ్ళు వచ్చేసి అగ్రిమెంట్ లో కాల పరిమితి లేకుండా అని చెప్పేసి వేపిస్తున్నారు సార్. ఇప్పుడు అగ్రిమెంట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది సార్. ఇంకా తనంతకు తను వచ్చి ఇంకా అగ్రిమెంట్ ఇంకా రిజిస్టర్ చేసి రండి అనేంత వరకు మేము వాళ్ళని ఏం అడగకూడదా సార్? దాని లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? అగ్రిమెంట్ లైఫ్ టైం 3 ఇయర్స్ అండి. వాళ్ళు రాసుకున్నంత మాత్రం చెల్లదు, కాలపరిమితి లేకుండా రాసుకున్నంత మాత్రం చెల్లదు. అది ఏం రాసుకున్నా కానీ 3 సంవత్సరాల అగ్రిమెంట్కి వాల్యూ ఉంటుంది. మీరు కూడా 3 సంవత్సరాల్లోనే దాని మీద కావాలంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు, లేదా వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేయాలన్నా లేకపోతే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా బిహేవ్ చేయాలంటే 3 ఏళ్ళ లోపల వాళ్ళు కేసు వేసుకోవాలి. 3 ఏళ్ళు దాటిపోతే మాత్రం అగ్రిమెంట్కి విలువ ఉండదండి. సార్ ఇంతకు మనం ఒక విషయంలో మాట్లాడుకున్నట్టు మన కల్చర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. సో అందులో ఎక్కువగా చూసుకుంటే డివోర్సే కనిపిస్తుంది అన్నమాట. సో మన ఇండియాలోనే మన భారతదేశం సంస్కృతి చాలా కంట్రీస్కి ఇది ఇన్స్పిరేషనల్ కంట్రీ. సో ఇక్కడ మన దగ్గర కూడా ఇట్లా ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటారు మీ ఒపీనియన్? మీడియా, ఓకే, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈ 3 వల్ల ఏమవుతుంది, ఈ రకరకాల అమ్మాయిలతోటి రకరకాల అబ్బాయిలతోటి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతుంది. ఏర్పడినప్పుడు అది చాలా కొత్తగా వింతగా ఉంటుంది వీళ్ళకి. దానికి ఆకర్షితులు అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, భార్య ఉండగా కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దానివల్ల భార్యలు మనస్తాపానికి చెంది ఎన్నో చోట్ల సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. లేదా ఇంకా అమ్మాయి కాస్త ధైర్యవంతురాలు అయితే ఆమె కోర్టుకు వెళ్ళి వీడాకులు అడుగుతుంది. ఇవన్నీ కూడా వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించి కోర్టులో రికార్డుగా కూడా ఫైల్ చేస్తున్నారు. కాబట్టి సాక్ష్యం ఉంటుంది కాబట్టి కోర్టులో డైవర్స్ ఇస్తున్నాయి. మరి పాశ్చాత్య సంస్కృతి ఫేస్బుక్, వాట్సాప్ అనేది ఇంతకుముందు లేవు. మా మదర్ వాళ్ళ టైంలో ఇవన్నీ లేవు, ఫేస్బుక్లు లేవు, వాట్సాప్ లేదు. సంసారాలు అప్పుడు అని చేస్తే ఎక్కడో కోటి మందిలో ఒక విడాకులు కూడా కష్టమే ఆ రోజుల్లో. కానీ ఈ రోజున కోటి మంది పెళ్లిళ్ళలో ఒకటి తప్ప మిగతా అన్ని ఫెయిల్ అయ్యే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇదన్నమాట మెయిన్ కారణం, ఇదన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక మన దేశం ఇతర దేశాలకి మా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, లేదా అమెరికాని మనం ఫాలో అయిపోతాం. అదన్నమాట. ఒక కాల్ తీసుకుందామండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మేము కడప జిల్లా పూర్వం నుంచి చేస్తున్నాం మేడం. ఓకే అండి, సార్ నార్ మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. ఓకే, హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు పూర్వం సార్ కడప జిల్లా. ఓకే సార్, ఒక అతనికి ఒక కుటుంబ సమస్య. అతనికి 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి సార్. 3 అమ్మాయిలు పెళ్లి అయిపోయింది, వాళ్ళ పిల్లలు ఉన్నారు సార్. అబ్బాయికి పెళ్లి అయితే అబ్బాయికి సంతానం లేదు సార్. ఈ మామగారు చేస్తున్నట్టు తవడు పోతుగా మారి మొత్తం వ్యాక్సిన్ అమ్మేస్తా అని చెప్పి తెలిస్తే సగం దాదాపు సగం ఆమె ఆచి అమ్మేశారు. ఈ కొడుకు కూడా సంతానం లేదు, కొడుకు కూడా సరిగా భార్యను పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు ఆమెకు న్యాయం జరిగేది ఇలా సార్, కొద్ది రోజులు పోతే ఈ ఆస్తి కూడా అతను మొత్తం అమ్మేసి ఆ పిల్లలకు తన బిడ్డలకు ఇస్తామనే కోరికలు ఉన్నారు సార్. ఆస్తి ఎవరిది? అతనిదే సార్, వాళ్ళ నాయన ఆస్తి సార్. అంటే ఈ అబ్బాయికి అప్ప ఆస్తి, సొంత ఆస్తి, వాళ్ళ అబ్బాయి సొంత ఆస్తి. ఈ అబ్బాయి వాళ్ళ అప్ప ఆస్తి, వాళ్ళ నాయన నాయన ఆస్తి, తాత ఆస్తి. తాత ఆస్తి సార్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత మంది పిల్లలు? ఈ అమ్మాయికి పిల్లలు లేదు సార, పిల్లలు లేని దాని వల్ల పెద్ద ప్రాబ్లం. ఈ అమ్మాయికి పిల్లలు లేరా? భర్త ఉన్నాడా? భర్త ఉన్నాడు సార, భర్త కూడా తాగుపోతాడు సార్. భర్త కూడా తాగుబోతు, అంటే మామూలుగా తాగకపోతే భార్య ఉంటాడా? అదే సార్, ఎప్పుడు అనుమానంగా అదే తిట్టాను భార్యను వేధిస్తుంటారు, తిస్తా ఉంటారు సార్. సరిగా ఆమె దగ్గర జాపం చేసేవాడు సార్. ఇప్పుడు తాత ఆస్తి మనవడికి వస్తుంది కాబట్టి మనవడిగా ఆయన కేసు వేసుకునే పరిస్థితిలో ఉన్నాడా? ఆ మనవడు ఆ పరిస్థితిలో కూడా లేడా? లేదు సార్, మన ఆ పరిస్థితి లేదు. అతను కూడా వాళ్ళ తల్లి తట్టి మాట్లాడుతున్నారు, భార్యకు న్యాయం చేస్తారు లేదు సార్. అప్పుడు ఈ భార్యను దావా వేసుకోమని చెప్పండి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ ఎల్బిఆర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, సార్ నార్ మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇక్కడ ఎల్బిఆర్ దగ్గర మేము ఒక ఫ్లాట్ కొన్నాం సార్. అయితే టోటల్ ప్రాపర్టీ వచ్చి 24 లాక్స్ మాట్లాడుకోవడం అయింది 2 ఇయర్స్ బ్యాక్. 2 లాక్స్ ఎగ్రిమెంట్ చేసుకున్నాం సార్. 100 రూపీస్ ఓకే.
అయితే ఇప్పుడు ఆ అమౌంట్ అప్పుడు అడుగుతుంటే అక్కడ ఇవ్వట్లేదు సార్, కోర్టులో తెలుసుకోండి ఇక నేను ఇద్దరు ఫస్ట్ 50% ఇస్తారని, ఆ తర్వాత ఇప్పుడు ఫ్లాట్ అప్పుడు పోయిస్తానని అతను వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. ఇప్పుడు మరి అడుగుతుంటే దాని అమౌంట్ ఇవ్వట్లేదు సార్. అయితే ఏ కోర్టులో ఫైల్ చేసుకోమంటారా సార్? ఇప్పుడు మనం కోర్టులో ఫైల్ చేసుకునే అమౌంట్ మొత్తం వస్తాయా రావా ఒకసారి కనుక్కుందాం. మీకు అమౌంట్ కావాలా ఫ్లాట్ కావాలా? అమౌంటే సార్, అమౌంట్ ఫ్లాట్ అమ్మేసాను సార్ వేరే వాళ్ళకి. అయితే మీరు అమౌంట్ కోసం రికవరీ చేసుకోండి, మనీ రికవరీ సూట్ ఫైల్ చేసుకోండి. అమౌంట్ రికవరీ సూట్ ఫైల్ చేసుకోండి, సూట్ ఫైల్ చేసుకోండి, డబ్బులు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వమని చెప్పి దావా వేసుకోండి. సివిల్ కోర్టులో దావా వేసుకోవాలి. సివిల్ కోర్టులో దావా వేసుకోవాలి, వేసుకుంటే మీ డబ్బులు విత్ ఇంట్రెస్ట్ సహా వాపస్ ఇస్తారు. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిజంగానే అప్పట్లో లాగా మనకి సోషల్ మీడియా ఇదంతా కూడా అంత ఎక్కువగా లేదు. సో అండ్ అలాగే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఓపిక అనేది కూడా చాలా తక్కువ అయిపోయింది. సో నువ్వు ఎంత అంటే నేనంత, ఈక్వాలిటీ ప్రియారిటీస్ ఉన్నాయి. సో ఈ జనరేషన్ చేంజెస్ని కూడా అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు మీరు? ఇప్పుడు అమ్మాయి కూడా చదువుకుంది, హైలీ క్వాలిఫైడ్, డబుల్ MBA చేస్తుంది, లేదా సాఫ్ట్వేర్లో ఆమె MSc చేస్తుంది, MTech చేస్తుంది, ఆమె జాబ్ చేస్తుంటుంది, ఈ అబ్బాయి కూడా జాబ్ చేస్తాడు, అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. చెప్పాలంటే ఇద్దరికి ఈక్వల్ శాలరీ. వచ్చిన తర్వాత భర్త భార్యని ఒక గదమాయించి ఒక పవర్ చూపించి నువ్వు ఈ పని చేయాల్సిందే వంట చేయాల్సిందే అంటే ఆ అమ్మాయికి కష్టాలు, ఆమెకు ఉంటే జాబ్ చేసి రావాలి, నేను టైర్డ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇద్దరు సగం సగం పనిని పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి, ఆ రకంగా ముందుకు పోవాలి తప్ప ఇంకా నేను భర్తను కదా అని చెప్పి నేను డామినేషన్ చేస్తాను చెలాయిస్తానంటే కుదరదు అది. అందుకని అసలు ఆ గ్రౌండ్ కింద అసలు మ్యాక్సిమం డైవర్సల్ అయిపోతున్నాయి, మ్యాక్సిమం అదే ఆ ఈగో ప్రాబ్లం వల్ల మెయిన్ డైవర్సల్ అయిపోతున్నాయి. కాబట్టి అది తప్పది, ఇద్దరు కూడా ఈక్వల్ కాబట్టి వీళ్ళ దగ్గర నిజంగా డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఒక వంట వాళ్ళని పెట్టుకోవాలి లేదా పని మనుషులు పెట్టుకోండి, పెట్టుకొని మీ పనిని వాళ్ళతో చేయించుకోండి కావాలంటే, మీరు రెస్ట్ తీసుకోండి, ఆ రకంగా చేసుకోవాలి. కానీ భర్త అంటాడు నేను భార్య నాకు చేసి పెట్టాల్సిందే, నాకు కాఫీ చేయాలి పొద్దున 6 గంటలకు బెడ్ కాఫీ చేయాలంటే ఆ భార్య కూడా చదువుకుంది కదా, ఆమె కూడా జాబ్ చేస్తుంది కదా, మరి ఆమె కష్టాన్ని కూడా నేను గుర్తించాలి. ఇలా అండర్స్టాండ్ చేసుకొని పోవాలి తప్ప నేను భార్యతోటి ఒక పని మనిషిలాగా చూస్తాను, నేను ఉన్న పని మనిషిని మానిపించేసి ఆమెతో పని చేయిస్తానంటే, ఇప్పుడు మొన్న కరోనా టైంలో ఎన్నో గొడవలు, చెల్లవారితే గొడవలు ఈ కరోనా టైంలో, ఎందుకంటే పని మనుషులు ఏమో రావడం మానేశారు కరోనాకు భయపడి. అప్పుడంతా ఈ భార్యలకు వచ్చిన బాధ ఇప్పుడంతా అదనమాట. ఎన్ని ఫ్యామిలీస్లో గొడవలు అంటే పోలీస్ స్టేషన్ పోవడానికి లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఇంట్లో కీచులాటలు ఎక్కువైపోయినాయి, అట్లా 3 నెలలు వీళ్ళు పడ్డ బాధలు వర్ణనాదిత అనమాట. అలాగా ఒక కాల్ తీసుకుందాం సార్. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది, పద్మ మేడం నా పేరు. పద్మ గారు సార్ ఉన్నారు, మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్. మాది అచ్చంపేట సార్, మేము ఇక్కడ సింగరేణి కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాది అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు భార్యలు సార్, మా అమ్మమ్మకి మా తాతకి. అయితే అమ్మ పెద్ద పెద్ద భార్య బిడ్డ అనమాట మా అమ్మ. అయితే అమ్మకి ఆస్తి వాళ్ళు ఏమి ఇవ్వలేదు సార్. మా తాతకి 4 బిడ్డలే, ఫస్ట్ అమ్మకి బిడ్డే ఈ మొక్కటి, వెనుక శ్రీరామకి ఇంకా 3 ఉన్నారు. అయితే అందులో ఇంకా నడిచామను ఇంట్లో పెట్టుకున్నాడు మా తాత. ఆస్తి మొత్తం అమ్మకే ఉంది సార్, అమ్మకి మాత్రం ఏమి ఇవ్వలేదు. అమ్మకు కూడా మేము ఒక్కదాన్ని ఇప్పుడు అమ్మ పెట్టుకోలేదు, ఏమి లేదు ఇప్పుడు. అయితే ప్రస్తుతానికి లేదు సార్, చనిపోయాడు. ఎప్పుడు చనిపోయారు? మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు సార్. మరి ఏం చేస్తారు ఇప్పుడు, టైం అయిపోయింది కదా. మరి అదే సార్ అడుగుదామని మిమ్మల్ని. ఇప్పుడు కుదరని పని ఇంకా, ఇప్పుడు మనం ఏం చేయలేము, దానికి ఉన్న టైం అయిపోయింది, లిమిటేషన్ టైం అయిపోయింది. చాలా మంది కూడా అంత అయిపోయిన తర్వాత ఆలోచిస్తుంటారు. అలాగే సార్, ఫైనల్ గా ఈ తరం జనరేషన్ భార్యాభర్తలకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఓపిక పెట్టుకోవాలండి. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి, అనుమానాలు దగ్గర రానికూడదు, తర్వాత అర్థం చేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు. ఇగో ఫీలింగ్స్ ఎక్కువ, ఎవరి గౌరవం వాళ్ళకే. అమ్మాయి కష్టాలు అమ్మాయి, అబ్బాయి కష్టాలు అమ్మాయి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్లీగా ఉంటేనే సంసారాలు సాగుతాయి. పిల్లల భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు. పిల్లలు కనుక ఉంటే, ఇప్పుడు వీళ్ళ లైఫ్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళ లైఫ్ అయిపోయింది, ఇంకా రాబోయే తరం అంతా పిల్లలది. పిల్లల యొక్క భద్రత, వాళ్ళ చదువు, వాళ్ళ సంధ్య, వాళ్ళ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కీచులాటలు మానుకొని పిల్లల ముందు గొడవ పడటం ఫస్ట్ మానేయాలి వీళ్ళు.
మానేస్తే పిల్లలు మంచి దారిలో వస్తారు. ఇంకా పిల్లల ముందే కనుక వీళ్ళు ఇలా గొడవలు పడుతుంటే రేపు పొద్దున వాళ్ళకి మనం బ్యాడ్ సిగ్నల్ ఇచ్చేస్తాం, రాంగ్ సిగ్నల్ ఇస్తున్నాం పిల్లలకి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆ విషయం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. అది నేను ఇచ్చే అడ్వైస్. ఓకే సార్, ఈరోజు హెల్ప్ లైన్ కార్యక్రమంలో కాలర్స్ అందరికీ కూడా న్యాయపరమైనటువంటి మంచి సలహాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్ప్ లైన్ కార్యక్రమం. రేపటి హెల్ప్ లైన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.